రాష్ట్రంలోని ప్రజానికాన్ని ఆదుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పోరిమామిల పట్టణంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి రవిప్రకాష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి మహబూబ్ నగర్ నుండి ఓఎల్ఎఫ్ కళాశాల వరకు సంబరాలు చేసుకుంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర నిర్వహించిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలోనే హామీలను నెరవేర్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి మన శ్రేణులందరూ కూడా పాదయాత్రలు చేస్తున్నారు. మనం కూడా అన్ని మండలాల్లో ప్రతిరోజు కూడా పాదయాత్రలు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఈనాడు మనందరికీ తెలుసు. ప్రజలలో నాడు మరి ప్రజల కోసం నేడు అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఆయన మరి ఇన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజలందరి కూడా కష్ట సుఖాలు తెలుసుకొని ఆ కష్ట సుఖాలు మరి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి కార్యక్రమంలో మనమంతా కూడా మనం ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరినీ అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం గత ప్రభుత్వంలో చూసినాం, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన 2014లో రాక అధికారంలోకి రాకముందు 600 హామీలు ఇచ్చినారు. మరి ఆ హామీలందరూ నెరవేర్చమంటే ఆయన ఆ రోజు మరి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా విసుక్కున్నారో మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇస్తున్నారో, హామీలు ఇచ్చిన వెంటనే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు కరోనా వచ్చి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయం దరిదాపు 20% పడిపోయింది. అయినా కూడా నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మనందరికీ తెలుసు. ఆయన వ్యవసాయాని కోసం మరి ఏ విధంగా వ్యవసాయదారులకు వాళ్ళందరికీ కూడా మరి రైతు భరోసాను పెట్టి 13,500 ఈ కార్యక్రమం నిజానికి 2016లోనే ఆయన ప్రకటించినారు. ఆయన్ను చూసి తెలంగాణ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఆనాడు ప్రకటించినాయి. ఆయన ప్రకటించినటువంటి పథకం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈనాడు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని రైతులందరికీ కూడా ఇచ్చేటువంటిది. అంతేకాదు రైతు భరోసా కేంద్రాలను తెచ్చి అదేవిధంగా ఆయన అంతా కూడా సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో 11 ఉద్యోగాలను పెట్టి అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థల్లో ప్రతి ఒక్క సహాయం కూడా ప్రభుత్వం ప్రజల దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం. ఈనాడు ఒక పెన్షన్ ఒక అవ్వ తాతకు ఇవ్వాలంటే మరి ఉదయాన్నే 6 ఒకటో తారీఖున వెళ్ళి వాళ్ళ ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, మరి బియ్యం అంతా కూడా ఇళ్ళకిచ్చే కార్యక్రమం, రేపు 1 వాళ్ళ ఇంట్లకే సంచుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు చేర్చేటువంటి కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా విద్య విషయంలో నాడు నేడు కార్యక్రమం పెట్టి మనమన్నీ కూడా స్కూళ్ళల్లో ఏ విధంగా ఆ స్కూళ్లకు మంచి పెయింట్లు వేసి వాళ్ళందరికీ కూడా అన్ని వస్తువులు, వాళ్ళకు బెంచీలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టించి రేపు పొద్దున ఇంగ్లీష్ మరి వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మాధ్యమాల్లోనే విద్యనిచ్చేటువంటి కార్యక్రమం. విద్య ఆ విధంగా ఉంటే
వాళ్ళందరికీ కూడా పిల్లలకు మధ్యాహ్నం భోజనం విషయంలో ఒక ముఖ్యమంత్రి గారే స్వయంగా భోజనం ఏది పెట్టాలి అని చెప్పి ఆ పిల్లలకు అందరికీ కూడా 7 రోజుల భోజనం ఆయనే మెనూ తయారు చేసినటువంటి కార్యక్రమం మనందరికీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాడో మనందరికీ తెలుసు. అదే వైద్య విషయంలో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు ఆరోగ్యశ్రీ మరి కొత్తగా తెచ్చారు దేశమంతా కూడా. జగనన్న వచ్చిన తర్వాత ఇప్పుడు 1000 రూపాయల పైగా ఏదైనా కూడా ఖర్చు అయితే ఆ ఖర్చు అంతా కూడా మరి ప్రభుత్వమే బరాయిస్తూ మరి వైద్యానికి ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ 3 రంగాలే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయమే కాకుండా నీటిపారుదల విషయంలో మీకు అందరికీ తెలుసు, మనం గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి కాలంలో వర్షాలు ఏ విధంగా వస్తున్నాయో 2004 ముందు కూడా మనం చూసి